చూడన్నా, నువ్వే బాగా చూడు. ఏ గుడ్డు పెద్దది? నేను పెట్టిన నా గుడ్డే కదా. అవునమ్మా. ఏంటి, నాటుకోడి ఇంత పెద్ద గుడ్డలో పెట్టిందా అని సందేహిస్తున్నావా? సందేహమే, ఇలాంటి గుడ్డు పెట్టిన నాటుకోడి బతికిలేదు. ఓయ్, నేను నిన్న అడిగానా? నేను దానికి ఎక్కువ మేత పెట్టడానికి నా ఫుడ్నే త్యాగం చేశానన్నా. అవునవును, చూస్తేనే తెలుస్తుంది. విడిచ్చేదానికన్నా 50 పైసలు తక్కువకిస్తా. అయితే సరే, 20 ట్రేలీ. కొత్తగా వచ్చిన అమ్మాయి నమ్మి మన అనుబంధాన్ని చెడగొట్టుకోకు. ఎందుకంటే ఆ గుడ్డును చూస్తే ఒరిజినల్ నాటుకోడి గుడ్లా అనిపించట్లేదు. ఓయ్, దేని బట్టి అలా చెప్తున్నావు? దమ్ముందా ఒక్కో గుడ్డు పగలగొట్టి చూడడానికి? ఏది ఒరిజినల్ ఏది డూప్లికేటో చూద్దామా? అమ్మమ్మ, ఎందుకమ్మా ఉదయాన్నే కొట్టి ముందర అనవసరంగా గొడవ? నువ్వేయమ్మా, రే నువ్వు పోరా. అమ్మాయిని చూస్తే చొంగ కాచుకుంటావు, నువ్వు నీ అబ్బా ఒకే రకమే. మర్యాద మర్యాదరా? నీకు మర్యాద ఏంట్రా? రే, ఆ అమ్మాయి నీకు గుడ్లు అమ్మట్లేదురా? నీ వ్యాపారానికి కోపం పెట్టింది. నాకు బాగా తెలుసులే. నువ్వు పట్రామా, నువ్వు పట్రా. గుడ్లు ఎంత తాజాగా ఉన్నాయో. ఈ గుడ్డు నీకు ఫ్రీ. రే, నీకు అసలు బుద్ధి లేదురా? అయ్యయ్యో, దీన్ని నమ్మి వారం వ్యాపారం మటాష్ అయిందే. ఏంటి తమ్ముడు, మీ నాన్ టైం నుంచి వ్యాపారం చేస్తున్నావు, దీనికి కోపగించుకుంటే ఎలా? అది ఎవరో కూడా నాకు తెలీదు. నువ్వు లోడు తీసుకురారా. అమ్మా, నీ గుడ్లు కింద పడేలా చేశాను అసలు తమ్ము. ఏంటి అమ్మాయి చెప్పేది వినిపించుకోకుండా వెళ్ళిపోతుంది. రాయి మీద విసిరానా గడ్డపారేసిరానా? గుడ్డే కదా విసిరింది, మోసుకొని. ఎవరమ్మా నువ్వు? రామలింగం సార్ని మీట్ అవ్వాలి. గుడ్డు మాలతి అని చెప్తే చాలు, క్యాంటీన్ కి గుడ్లు సప్లై చేసే విషయం ఫోన్ లో మాట్లాడాను. ఆయనే డైరెక్ట్ గా వచ్చి కలవమన్నారు. కాపీ దిస్. సార్, ఎక్స్క్యూజ్ మీ. ఎస్, కోడిగుడ్ల మాలతి. నా మొహం మీద కొట్టి నీ మొహం మూసుకుంటున్నావా? సారీ సార్, మీ మొహం చూస్తే. బోండ మొహంలా ఉందా? చచ్చా. అంతకన్నా చండాలంగా ఉందా? నీకెంత ధైర్యం ఉంటే నా మొహానే గుడ్డుతో కొట్టి నా కాలేజీకి వచ్చి నన్నే గుడ్లకు ఆర్డర్ అడుగుతావా? ఇంకెవరిని అడగాలి సార్? అదిగో వెళ్తున్నాడే. కామెడీయా? నాకు అసలు బొత్తిగా నచ్చదు. నువ్వు తల్లకిందులుగా తపస్సు చేసినా ఈ ఆర్డర్ నీకు రాదు. సార్, ఈ నాటుకోడి గుడ్డు పచ్చిది తాగేస్తే శక్తి వస్తుంది. పచ్చిగానా? అలాగా? అందుకే సార్ నోట్లో కొట్టా. కావాలంటే చూడండి, ఈ రోజంతా మీరు. షట్ అప్ అండ్ గెట్ అవుట్ సార్, ప్లీజ్. గెట్ అవుట్. ఏం క్లాస్ పాపా, ఎవరు కావాలి? పాపానా? అంతా కలిపి 4,500. నేను ఇక్కడ ప్రొఫెసర్ గా ఉన్నాను, అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఏం లేవు. నీ వల్ల నాకు ఎంత నష్టం జరిగిందో చెప్తుంటే నా గురించే తప్పుగా మాట్లాడతావా? ఫోన్ ఉంచుకో. డబ్బిచ్చి ఫోన్ తీసుకెళ్ళు. ఏమంటున్నావురా? ఓ అమ్మాయి నిన్ను కొట్టిందా? సాంబార్ వద్దు, మటన్ వేయి, చికెన్ వేయి అని అడగడం తెలుసు, కానీ తనని తిరిగి కొట్టడం చేత కదా నీకు? పాపం అమ్మా అమ్మాయి నా వల్లే నష్టం జరిగిందని చెప్పింది, నేనే తప్పుగా మాట్లాడాను. నా పోలికలు ఉన్నవాడు ఎవరి దగ్గరో తను, వాడే ఏంటోడేమో. వాడే, వాడు చేసిన పనికి అనవసరంగా అది నిన్ను కొట్టింది.
నువ్వేం చేస్తావంటే దానింటికి వెళ్ళి అది చేసింది నేను కాదు మా అన్నయ్య అని చెప్పి అది ఇచ్చింది దానికి తిరిగి ఇచ్చేసిరా. అప్పుడే నీకు రాత్రికి భోజనం పెడతాను. రే, ఎక్కడికి వెళ్తున్నావురా? ఏంటి రా, ఒట్టి బుద్ధ అవుతారు. మామూలు కోడిగుడ్లను ఇలా టీ డికాషన్ లో ముంచి తీస్తే ప్రతి ఒక్కరూ మోసపోయి నాటు కోడిగుడ్లే అనుకుంటారు. ఏమంటావు మామా? సూపర్ గుడ్ల మాలతి అంటే ఆషామాషీనా? జనాలే గుడ్లెల పెట్టేలా చేశావు, ఎవ్వరూ కనిపెట్టలేరు. అచ్చం నాటు కోడిగుడ్లలానే ఉన్నాయి. ఓ సిద్ధుర్మార్గురాలా, బ్రాయిలర్ గుడ్లని మోసం చేసి నాటు గుడ్లని అమ్మేస్తున్నారా? నువ్వెలా నా ఫ్యాక్టరీ లోపలికి వచ్చావు? నువ్వు గుడ్లు టీలో ముంచినప్పుడే వచ్చాను, ఇలాగే ఊళ్ళో వాళ్ళని మోసం చేస్తున్నావా? అవును. అయితే ఏంటి, బయటికి వెళ్ళి చెప్తావా? వెళ్ళి చెప్పు. కానీ నాకు ఇవ్వాల్సిన 4,500 రూపాయలు ఇచ్చి అప్పుడు చెప్పు. నేనేమి నీకు డబ్బులు ఇవ్వడానికి రాలేదు, నా ఫోన్ తీసుకుని నువ్విచ్చింది తిరిగి ఇవ్వడానికి వచ్చాను. ఈ మాలతి మీద చెయ్యి వేస్తావా? ఏది వెయ్, ఏది వెయ్, వెయ్ వెయ్రా. రానా? అవునరా, ఏం పీకుతావు? నా గుడ్లన్నీ పగలగొట్టడమే కాకుండా కాలేజీలో నాకు దక్కాల్సిన కాంట్రాక్ట్ దక్కకుండా చేశావు. అన్నిటికీ నువ్వే కారణం. నిన్ను రాగి అని మాత్రమే కాదు, బీప్లో కూడా తిడతాను. భయపడుతున్నావు కదా, మర్యాదగా నాకు ఇవ్వాల్సిన డబ్బిచ్చి ఫోన్ పట్టుకెళ్ళు. ఉదయాన్నే మా ఇంటికి రా, డబ్బులు ఇచ్చేస్తాను. మీ ఇల్లు అంటే అదేమైనా పెద్ద విక్టోరియా ప్యాలెసా? అడ్రస్ చెప్పు, వస్తా. ఏంటి కొట్టావా? కొట్టేశానమ్మా. గోపు పగలు కొట్టావా? పిడేల్ని కొట్టానమ్మా. నిజంగానే కొట్టావా? నిజంగానే కొట్టానమ్మా. పోరా, నువ్వు కొట్టావంటే నమ్ముతానా ఏంటి? అమ్మా అమ్మా అమ్మా, ఆడపిల్ల మీద ఎలా చేసుకుంటావమ్మా? ఇట్స్ నాట్ రైట్. తనకు మన అడ్రస్ ఇచ్చి రేపు ఇంటికి రమ్మని చెప్పాను. ఎరా కొట్టరారా అంటే అడ్రస్ ఎందుకు ఇచ్చొచ్చు? రేపు చూడు, అర్థం అవుద్ది. సినిమా చూపిస్తామా? అమ్మా అమ్మా అమ్మా, ఏంటా ఎవరో బెల్లు కొడుతున్నారు? అదా అమ్మాయే. అన్నయ్య లోపల ఉన్నాడా? బయటకు వెళ్తున్నాడు. అయితే టైమింగ్ కరెక్ట్. యు వెయిట్ హియర్, సీ దేర్. నువ్వేం దిగులు పడకమ్మా, వీడియోతో మాట్లాడానుగానే అంతా నేను చూసుకుంటానులే. పగటి పూట తలుపులు ఎందుకు మూసిపెట్టారు? అయ్యో, ఒక్క రోజులో ఇంత గడ్డమా? ఏం కావాలి? ఎందుకు వచ్చానో తెలుసుగా, డబ్బిచ్చే. డబ్బేంటి? ఓహో, నీకు ప్రతిసారి ఫస్ట్ నుంచి లిస్టేస్ చెప్పాలా? నిన్ను కొట్టింది మర్చిపోయావా? కొట్టావా? అప్పుడు నేనేం చేశాను? దిష్టి బొమ్మలా నుంచున్నా, తర్వాత డబ్బిచ్చి ఫోన్ తీసుకెళ్తా. డబ్బిస్తాను, ఫోన్ తీసుకుని ఈ అడ్రస్కే రా అని మీరేగా చెప్పారు. నువ్వు వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళు లోపల ఉంటాడు. లోపలా?